నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే. మీరెంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్కి వేస్ట్ చూపించారు, ఇప్పటికీ కొంతమందికి సక్సెస్ఫుల్ పీపుల్కి అడ్వైజరీగా ఉన్నారు. సో అంటే సక్సెస్ఫుల్ పీపుల్కేనా లేదంటే సామాన్యులకు కూడా మీరు అడ్వైస్ అవి ఇస్తూ ఉంటారా? ధనవంతులు కూడా సామాన్యులే ఎందుకు కాలేకపోతున్నారు? అసలు ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మీరు వాళ్ళకి ఏం ఇస్తారు అసలు? అంటే ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుంటారు? మా వ్యూవర్స్కి అసలు ఏం చెప్తారు? ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఈ ప్రపంచంలో చాలా కీలకమైనది. మనకి ప్రతి సినిమాలో అక్కడెక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. మనకున్న ఒక గొప్ప మైనస్ పాయింట్ ఇదేంటంటే, అలా చూసి బా ఏం బాగుందిరా. ఇప్పుడు ఉదాహరణకి మహర్షి మూవీ ఉందనుకోండి, మహర్షి మూవీ చూడగానే ఆ మహేష్ బాబు క్యారెక్టర్ ఒకరు లీనమైపోతారనమాట. ఇప్పుడు ఇట్లా బతకొద్దు ఇట్లా బతకొద్దు. సినిమా రిలీజ్ అయిపోయినా చూసిన ఒక 10 రోజుల దాకా అవే డైలాగులు. ఆ నెక్స్ట్ డే ఇంకో మూవీ వచ్చింది అనుకో, అది చూసేసి ఆ డైలాగులు. అక్కడ పరకాయ ప్రవేశం చేస్తున్నారు కానీ ఒక్క దాని మీద స్టేబుల్గా ఉండట్లేదు. ధనానికి కావాల్సింది స్థిరత్వం. లక్ష్మి చంచలమైంది, లక్ష్మి చంచలమైనది. ఆ లక్ష్మిని స్థిరంగా పట్టుకోవాలి అని అంటే నీకు దృఢ సంకల్పం ఉండాలి. దృఢ సంకల్పం లేనిది లక్ష్మీదేవి నిన్ను వరించదు. ఇట్స్ క్రిస్టల్ క్లియర్ నేను చెప్తున్నా. ఎందుకోసం అంటే నేను చూసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, అసలు వాళ్ళ జాతకం చెప్ప, వాళ్ళు ఏదో నన్ను గొప్పవాడని నన్ను కలుస్తున్నారు కానీ వాళ్ళ జాతకం చూసిన తర్వాత వాళ్ళ నుంచి నేను నేర్చుకునే ఉన్నాయి. అంటే ఈ జర్నీలో, ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ అనే జర్నీలో నేను చాలామందికి నేర్పించినవి ఉన్నాయి, కానీ నేను కూడా చాలామంది దగ్గర నేర్చుకునే ఉన్నాయి. అంటే నేను ఏ అహంకారం లేకుండా చెప్తున్నా, నేనే గొప్పవాడిని చెప్పట్లే. నేను చాలామంది దగ్గర కొన్ని నేర్చుకున్నాను. నేను పెద్ద పెద్ద చౌదరీస్ కానివ్వండి, ఒక సామాన్యుడు ఒక పానీపూరి బండి నడిపించిన దగ్గర నేర్చుకున్నానండి. అరే ఒక పాన్ కోక షాప్లు ఉన్నాయి తెలుసా, వాడు పెట్టిన పెట్టుబడి ఎంత అండి? 3 లక్షల నుంచి 15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతనికి ఎంత పెద్ద ఇల్లు ఉంది తెలుసా మీకు? అసలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా లేనంత పెద్ద ఇల్లు ఉంది అతనికి. చూసి నేనే ఆశ్చర్యపోయినా ఇంటికి. ఆయన పాన్ బండి అతను, మేము సాధారణంగా ఆగాము, ఆగి నేను ఫోన్లో మాట్లాడుతున్నా, కార్ పంక్చర్ అయిపోయింది, ఆ పక్కనే పంక్చర్ షాప్ పంక్చర్ ఇస్తున్నాను, నేను ఫోన్లో మాట్లాడుతున్నసరికి, సార్ మీరు జ్యోతిషాస్త్ర పండితులు కదా, జోషి గారు కదా అంటే, అవునండి అంటే, సార్ మా ఇంటికి రండి సార్ ప్లీజ్ సార్ అంటే, ఇంటికి నేనేం రావాలి అంటే, ఆయన పాన్ షాప్ చూసేసినాయి అనుకున్నాం, మీ ఇంటికి నేనేం రావాలి అంటే, నేను లోపల కొంచెం జలసీగా ఫీల్ అనమాట. గాలింటికి నేను పోతా, చిన్న కోక ఏదో ఉంటుంది, రేకుల షెడ్ ఉంటుందేమో, నేనేం పోతా అని చెప్పేసి అనుకున్నాను. కానీ సార్ ఎండ కూడా బాగుంది సార్, ప్లీజ్ రండి, మీ కార్ అప్పటిదాకా రిపేర్ అయిపోతుంది, నేను చెప్తాను, నేను పంక్చర్ తెప్పిస్తా అని చెప్పి ఫోన్ చేసి పంక్చర్ షాప్ నుంచి పంక్చర్ తెప్పిస్తున్నాడు. బికాజ్ ఏంటంటే నేను అదేంది టెంపరీ ఇంకోటి స్టెప్ని అది మర్చిపోయాను అనమాట. సో ఆయన ఇంటికి నేను తీసుకుపోయాను బైక్ మీద. పోయేదాకా నాకు తెలియలే ఆయన ఇల్లు అంత పెద్దగా ఉంటుందని. పోతే సెంట్రలైజ్డ్ ఏసీ పెద్ద ఇల్లు, పాన్ కోక షాప్ ఓనర్ కండి. నాకు అప్పుడు కూర్చున్న దాకా తెలియదు వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ స్మార్ట్ టీవీ ఉంది, దాన్ని మనం సుమన్ టీవీకి సంబంధించిన వీడియోలు రెగ్యులర్ కనిపిస్తూ ఉంటాయి. సార్ మీవే కదా సార్ ఈ వీడియోస్ అన్నీ కూడా. ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళు తాంబాణం పెట్టేసి నా కాళ్ళు కడిగి అవును గౌరవంగా భావిస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయినా, ఇంతగా పాన్ షాప్ నీదేనా అని అడిగిన నేను. మాదేనండి అని అంటే, అంటే ఏం చేస్తుంటావు అంటే, జోషి గారు నేను నాకు దాదాపు ఒక 50 పాన్ షాప్లు ఉంటాయి, కోక షాప్లు ఉంటాయి, మొదలు 1-2 స్టార్ట్ చేసుకున్నాను, తర్వాత మెల్లిమెల్లిగా పెద్దగా చేసుకుంటూ వచ్చి నేను మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా తీసుకున్నాను. తీరా చూస్తే అతను పెద్ద ఇల్లు చూస్తే సెంట్రలైజ్డ్ వేసి ఆడికారు ఉందండి ఒక పాన్ షాప్ అతనికి. అతనికి దృఢ సంకల్పం ఏంటి తెలుసా? అతని షాప్లో అతను కూర్చుంటాడు, అతనికి ఎక్కడ సక్సెస్ వచ్చిందో అదే ప్లేస్లో కూర్చుంటాడు, ఇంకో షాప్లో వెళ్ళి కూర్చాడు. ఇంకా పెద్ద కౌంటర్, పెద్ద పెద్ద కౌంటర్లు ఉన్నాయి, రోజుకి 10,000 15,000 కౌంటర్ ఏటీ కూడా ఉన్నాయి. రోజుకి 50,000 కౌంటర్ అయితే అంటే నేనే ఆశ్చర్యపోయినా. మీరు నెంబరు పాన్ షాప్ అతను ఒకతనికి 50,000 కౌంటర్ అవుతుంది ఒక దగ్గర. సో మనీ మంత్ర ఒక్కటే, నువ్వు చేసే పనిని గౌరవించు, దృఢ సంకల్పంతో వచ్చింది, అది ఏ పనైనా పర్వాలేదు చెయ్యి, తప్పకుండా సక్సెస్ సాధిస్తావు. కానీ మనం చేసే తప్పేందంటే, చాలామంది చేసే తప్పేందంటే, దానికి ముందే ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేస్తారనమాట, ఇది ఇంత చేస్తే ఇంత వచ్చింది, ఆ గాలిలో గోడలు కట్టేస్తారనమాట. దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాము అని నెగిటివ్ థాట్ రిలీజ్ చేస్తూ దే నెవర్ రీచ్ దట్ ఎక్స్పెక్టేషన్స్, ఆ సక్సెస్ని రీచ్ అవ్వరు.
ఫస్ట్ సక్సెస్కి మంత్ర ఏంటిదంటే, నువ్వు చేసే ప్రతి చిన్న పనిని పర్ఫెక్ట్గా చేసుకుంటే వెళ్ళు అంతే. నువ్వు గంట పని చేస్తున్నావా, ఆ గంట పని పర్ఫెక్ట్ చేయి చాలు. సో ఇది ఒకటి 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 యాడ్ అవుతూ నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను. అదే గొప్పతనం. అరే ఒక బార్బర్ షాప్ అతను కూడా చూశాను, మంచి ఇల్లు ఉంది. అతను నేను ఎప్పుడో నేను మయూరి నగర్లో ఉన్నప్పుడు అతని దగ్గర వెళ్ళి నేను షేవింగ్ చేయించుకున్నప్పుడు అతను నన్ను ఒక సలహా అడిగాడు, గురుగారు నేను ఇంకో షాప్ పెట్టాలనుకుంటున్నాను, మంచి ముహూర్తం చెప్పండి అంటే, సరే ఈ షాప్లో చెప్పాను, నేను సాయంత్రం ఇంటికి రా చెప్తాను. చెప్తే నేను శ్రవణ నక్షత్రం రోజు పలానా సప్తమి రోజు ఓపెన్ చేసుకొని అన్నా. అతను ఆరు షాపులు ఓపెన్ చేసుకొని జావేద్ హబీబ్ దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకొని ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు షేర్లింగం పిల్ల. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, నీ జాతకంలో యోగం ఉన్నా లేకున్నా నువ్వు కనుక దృఢ సంకల్పం పెట్టుకుంటే కనుక, నువ్వు చేసే ప్రతి పనిని దాని మీద నమ్మి దాన్ని నమ్మి పర్ఫెక్ట్గా చేయగలిగితే కనుక యూ విల్ బి సక్సెస్. అలాంటి వ్యక్తిని చూసి నేను నేర్చుకున్నాను నేను. బట్ ఏంటంటే వాళ్ళకి కొన్ని టైంలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, విత్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ సెల్ఫ్. సో ఇంకొక విషయం చెప్తాను, మీరు నమ్మరు, అమెరికాలో ఒక ఆవిడ పెద్ద ఆవిడ, ఆమె నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతుంటుంది. వాళ్ళ కూతురు గర్భవతి అని అంటే, జోషి గారి వీడియోలు చాలా బాగుంటాయి అని భగవద్గీత గురించి కూడా చెప్తున్నారు, అది చక్కగా చూడు అని భగవద్గీత చదవమన్నారు, భాగవతం చదవమన్నారు, చూడు అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోయారు. తర్వాత కొన్ని రోజులకి ఏమైందనంటే, ఆమె అమెరికాకి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళ అల్లుడికి జాబ్ పోయిందండి. వాళ్ళు ఉండేది అక్కడ రెంట్లోనే, H1B వీసా మీద ఉన్నారు. వాళ్ళ అల్లుడికి ఉద్యోగం పోయింది. ఈమెనేమో ప్రెగ్నెంట్, ఈమె ఇంకా జాబ్లో ఏం లేకుండే అమ్మాయి, కొత్తగా పెళ్ళైపోయింది, వెళ్ళిపోయారు, జాబ్ ఉండే సడన్గా ఫైర్ చేసేసారు. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, నెక్స్ట్ ఇంకోటి దొరకట్లేదు, ఏం చేయాలని తెలియక ఆమె నాకు ఫోన్ చేసింది, జోషి గారు మీ అపాయింట్మెంట్ కావాలని ఫోన్ చేస్తే ఒక్క 5 డేస్ తర్వాత ఫోన్ చేయండి అంటే, అంటే నేను ఈజీగా నేను తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వను, నేను కూడా క్లయింట్స్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట, వాళ్ళ గ్రేడ్ ఏది, ఎందుకోసం అంటే బుర్ర తినేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే అప్పుడు ఆమె ఏమన్నారంటే, మేడం కొంచెం అర్జెంట్ అండి, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగుంది అని అంటే, అందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయండి, మీకు ఏంటంటే ఇది పరిస్థితి ఏంటంటే, సరే 5 రోజులు కనకదార స్తోత్రం చదవండి, తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. 5 రోజుల తర్వాత మేము ఫోన్ చేస్తే కన్సల్టేషన్ తీసుకున్నాం. ఆయన అల్లుడు జాతకంలో రాజయోగం లేదు, అప్పుడు అంత రాహుదశ నడుస్తుంది, చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. కొన్ని కూతురు జాతకంలో ఏమైనా చూద్దామని అంటే, ఆమె జాతకంలో యోగం ఉన్నా కానీ ఆమెకి జాబ్కి వెళ్ళే స్థితి లేదు, ఆమెకి దాదాపు 4 నెలలు జాబ్కి వెళ్ళేది. ఈమె బాలింత అయిపోయి పురుడు పోయడానికి వచ్చింది. మరి ఏం చేయాలి జోషి గారు అని అంటే, అమ్మ మీ జాతకం ఏంటి అని అడిగా, ఆమె జాతకం ఇచ్చింది. మీ జాతకంలో లక్ష్మీయోగం ఉందండి, మీ పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆయన కలిసి వచ్చింది కదా అని అంటే, అవునండి, మా ఆయన అప్పటిదాకా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉండే, నేను పెళ్ళి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మంచిగా కలిసి వచ్చింది ఆయనకి, బాగుంది అని అంటే, మీ జాతకంలో లక్ష్మీయోగం ఉంది, మీరు ఏమన్నా చేయండి అక్కడ మీకు కలిసి వస్తుంది అని అన్నా. నేనేం చేయాలి అయ్యగారు అని అంటే, ఇంతకు మీరు ఎందుకు పోయారు అక్కడ అంటే, ఇట్లా మా కూతురికి పురుడు పోయడం పోయానంటే, మీ కూతురులాగానే పురుడు పోయేలాగ చాలామంది అమ్మలు అక్కడిదాకా రాలేకపోతున్నారు, మీరు వాళ్ళందరికీ ఏదైనా ఒకటి సాయం చేయండి అని చెప్పేసి అనేసరికి, అవునేమో నాకు ఆలోచన వచ్చింది, సరే అయ్యగారు కొన్ని రోజులు ఈ మంత్రం చదువుకోండి అని ఒక బీజాక్షర మంత్రం చెప్పాను. తర్వాత శ్రీచక్ర యంత్రం పంపించాను అక్కడ. ఒక 4 మంత్స్ తర్వాత ఆమె నాకు ఫోన్ చేసింది, జోషి గారు మా బిజినెస్ ఇంకా బాగుంది, ఇంకా డెవలప్ అవ్వాలి, ఏం చేయాలని అడిగింది. ఏం బిజినెస్ అండి, ఏం చేస్తున్నారంటే, ఏం లేదండి ఇక్కడ మసాలాలు చేస్తున్నాను నేను, మొత్తం మసాలాలు పట్టడము, వెల్లుల్లి కారం మసాలా ఇక్కడ దొరకదు, నేను వెల్లుల్లిపాయ కారం మసాలా చేశాను, ఇంకా ఫుడ్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అని వేసాము, ఇక్కడ మేము గూగుల్ మ్యాప్లో నావిగేషన్ పెట్టేసుకున్నాము, మా అల్లుడు ఫుడ్ది పర్మిషన్ తీసుకొచ్చాడు, టోటల్గా మేము బిజినెస్ పెట్టేసాము ఇక్కడంతా కూడా, ఇక్కడ ఉండి ఇండియన్స్ అందరూ వచ్చి మా ఇంటికి వచ్చి మసాలాలు కొనుక్కపోతున్నారు ప్యాకెట్లు. సో అంటే వేరే ప్యాకెట్లు కదా ఇక, ఇది అమ్మ మసాలా అని చెప్పి అమ్మ ప్యాకెట్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఆమె ఎర్నింగ్స్ ఎక్కడి వరకు వెళ్ళిపోయాయంటే, అంటే జస్ట్ నాకు జరిగే 8 నెలల క్రితం జరిగింది, ఇప్పుడు ఆమె 8 నెలలకి ఆమె ఐటీ రిటర్న్స్, ఇప్పుడు అల్లుడు ఉద్యోగం చేయట్లేదు, ఇదే మార్కెటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు అది. సో వాళ్ళు హోటల్ కూడా పెట్టారు, ఇప్పుడు రీసెంట్గా హోటల్ పెట్టారు, దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్, మంచి మిలియన్స్ బిలియన్స్. కనకధార స్తోత్రం, అంగం హరే పులక భూషణం ఆశ్రయంతి అని అమ్మవారిది యొక్క స్తోత్రం. ఒక ఉసిరికాయ దానం చేయటం వల్ల శంకరాచార్యులకి కనకవర్షం కురిపించారు ఆయన. సో అలాంటివి ఎన్నో మన దగ్గర ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. మనీ మంత్ర అంటే ఇదే, దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం, మనం ఏం కావాలి అనుకోవడం వితౌట్ రిలీజింగ్ నెగిటివ్ థాట్స్ వెళ్ళాలి. అండ్ ఒక గురువు మీద నమ్మకం పెట్టుకోవాలి, నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఆయన ఏది చెప్తా చేస్తాం, అలా వెళ్ళాలి.
అలాంటి గురువును కూడా మంచి శ్రేష్టమైన గురువుని ఎంచుకోవాలి, కానీ చిల్లరగాలు ఎంచుకుంటే వాళ్ళు మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటారు. అలా ఉండకూడదు. ఇప్పుడు నేను పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి ఆటలతోటి వెళుతున్నాను, నాకు నా మీద నాకు నమ్మకం. నీ మీద నువ్వు నమ్ము ఫస్ట్, ఇంకెవరు నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. నీ మీద నువ్వు నమ్ముకుంటే ఒక చీమకు మనం భయపడతామా లేదా? ఒక గండు చీమ మన కాళ్ళ దగ్గరకు వచ్చిందంటే భయపడతామా లేదా? అయితే దాన్ని చంపేస్తాం లేకపోతే దూరం జరుగుతాం. ఎందుకోసం? ఆ గండు చీమకి చిన్న 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 కూరలు ఉంటాయి, నీ ఒక చిన్న టిష్యూ చాలు దానికి నేను మొత్తం కింద మీద పడేయడానికి. అవునా కాదా? సో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నీ యొక్క నువ్వు ఏం పని చేస్తున్నావు చేసుకో. నా ఈ వీడియో చూస్తున్న నా ప్రేక్షకులను నేను కూడా చెప్తానండి, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ మిలినియర్ అండ్ బిలినియర్, జస్ట్ స్టాప్ థింకింగ్ అబౌట్ ద జాబ్. యూ డోంట్ వాంట్ బికమ్ ఎ స్లేయర్. నేను స్లేవర్ అవుతాను ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో. ఇప్పుడు మన ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ మేకింగ్ స్లేవర్స్, లేబర్స్ని తయారు చేస్తున్నాయి. నువ్వు గొప్పవాడివి కావాలనుకుంటే నిన్ను నువ్వు గొప్పవాడిగా ఊహించుకో. గొప్పవాడిగా ఎలా అవ్వాలని చెప్పి ఆలోచన చెయ్యు, కేవలం ఆలోచన చెయ్యు. ఇంకో విషయం చెప్పాలి నాగరాజు, చాలామందికి ఏం బిజినెస్ చేయాలో ఇది రాదు. నేను క్లియర్గా చెప్తా, నీకు ఏం బిజినెస్ చేయాలో నువ్వు ఆలోచించుకో, కూర్చో, అబ్జర్వేషన్ చేయి. ఒక 40 డేస్ అబ్జర్వేషన్ చేయి, ఓన్లీ అబ్జర్వేషన్ చేయి, నీకు బిజినెస్ దొరికిపోతుంది. ఎందుకు దొరక? గ్యారంటీగా దొరుకుతుంది. మరి ఆ 40 డేస్ వరకు డిసైడ్ కాకు, రాసుకుంటూ పో. కానీ అంత పేషెన్స్ మనకి ఎక్కడ ఉంటుంది చెప్పు? ఎవడో ఫ్రెండ్ వస్తాడు, వాడు చేస్తాడు, అరే మామ ఈ బిజినెస్ చేద్దాంరా ఇది బాగుంటుందిరా, ఇంత వచ్చేస్తే ఆడు గాలి మెడలు కడతాడు, ఇది స్టార్ట్ చేసేస్తాడు, ఉన్నాయని పెడతాడు. నా దగ్గరికి ఎంతమంది వస్తారంటే, మొన్న పాపం ఒక ఆయన వచ్చాడు వరంగల్ నుంచి బార్ అండ్ రెస్టారెంట్ ఆర్మూర్లో పెట్టుకోవడానికి, పెట్టారట 75 లక్షలు పోగొట్టుకున్నారండి, వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ ఎనీథింగ్, బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. అట్లా నాకైతే ఆశ అనిపిస్తే ఎట్లా అట్టెట్లు వెళ్తారు అని చెప్పి. సో నేను అందరికి చెప్పే మనీ మంత్రం ఒకటే, బిలీవ్ ఇన్ యూ and god is there who support you. Just believe in a god and believe in you both, the nature will support you.